ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుచేది వాలంటీర్లే అని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేని నాని అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లకు సత్కార వేడుకలను స్థానిక మున్సిపల్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేని నాని నగర పంచాయతీ పరిధిలోని 10 మంది వాలంటీర్లకు స్నేహరత్న అవార్డులను, బందరు మండల నియోజకవర్గం పరిధిలోని 4 వాలంటీర్లకు స్నేహ వజ్ర అవార్డును, 4 వాలంటీర్లకు స్నేహరత్న పురస్కారాలను నగర మేయర్ బోక వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ కవితతో కలిసి అందజేశారు. चपटल कटा को ఎన్నో సంవత్సరాల నుంచి అది ఎన్నో రోజుల నుంచి పెన్షన్ కోసమో ఒక ఇంటి స్థలం కోసమో ఇట్లాంటి రకరకాల ప్రభుత్వాల నుంచి వచ్చే అవసరాల కోసం ఎక్కని గుమ్మం లేకుండా నిరాశతో ఉన్నవాడు వాడికి వాడి ఇంటికి వెళ్ళి వాడి దగ్గర కాగితం నువ్వే తీసుకుని వాడికి నమ్మకమా నమ్మొచ్చా నమ్మకూడదా ఇది పని జరుగుద్దా జరగదా అనేటువంటి లీలగా ఉన్నటువంటి అభిప్రాయంలో ఉన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకొచ్చి సచివాలయంలో ఎంటర్ చేసి మరొక 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత దానికి మంజూరు పత్రం ఇచ్చి మరొక 30 రోజుల తర్వాత డబ్బు తీసుకెళ్లి చేతిలో పెట్టినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కొంతమంది ఆప్యాయంగా నిన్ను ఒక్కసారి కౌగిలించుకుని కొంతమంది నిన్ను చేయి పట్టుకొని కూర్చోబెట్టి కాఫీ తాగిళ్ళమ్మా అని చెప్పి లేదా ఒక ముద్ద తినేళ్ళమ్మా అని చెప్పి నిన్ను కూర్చోబెట్టి ఆ ముఖం అంతా ఆనందంతో అంటే ఎంతో గొప్ప మేలు చేసావు నాకు నువ్వు భగవంతుడిలాగా అని చెప్పి నా మొహంలో ప్రదర్శన అంటే మొహంలో అది మన ఫీలింగ్స్ చూపించినప్పుడు అంతకన్నా తృప్తి నీకు దేంట్లో దొరుకుతుంది ఎక్కడ దొరకదు నీకు అసలు అంటే ఒక ఆర్తి గల వాడికి ఒక పని చేయటం అనేది ఆ పని అవతల వాడి అనుభూతి పొంద అంటే ఆనందం పొందటం ఆనందాన్ని నువ్వు ఆస్వాదించటం అనేది కోట్ల డబ్బు పెట్టినా కూడా అసలు నీకు దొరకదు అది చూడాలని మేము జెండా మోసిన వాళ్ళు అనుకుంటున్నాం కానీ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి మీకు అవకాశం ఇచ్చాడు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా నువ్వు అది దొరకదు అసలు ఎక్కడా కూడా రేపు వాలంటీర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు జీవితంలో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుని అసలు నేనేం చేశాను ఏ మంచినా నేను మేయర్ గారు ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు లేదా సర్పంచ్లు మా పదవి పోయిన తర్వాత నేనేం చేశాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ రత్నాలు ఆ సేవా రత్న సేవా వజ్ర మిత్ర అనేవి తీసుకోవడానికి మనం అర్హులై ఉన్నామంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే భారతదేశానికి గ్రామాలు వెన్నెముక పట్టుకొమ్మ లాంటివైతే ఈ రోజు మన రాష్ట్రానికి వాలంటీర్లే ఒక పట్టుకొమ్మ లాంటి వారు నిజంగా మనం వాలంటీర్ అంటే ఒక గొప్ప ధన్యునే ధన్యులుగా ఉండాలి నిజంగా ధన్యులు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఈ రోజు పెన్షన్ గాని ఇక రైస్ కార్డులు గాని ప్రతిదీ కూడా నవరత్నాలు మన ముఖ్యమంత్రి గారికి మన ప్రజల కోసం అందించాలని ఒక సేవా దృక్పథంతో మన వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని పెట్టారు అట్లాగే మనం ఇప్పుడు వాళ్ళందరికీ మనం అందించడంలో నిజంగా గొప్ప ఆనందం ఉంది ఈ రోజు నిజంగా వాళ్ళందరూ ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవాలన్నా ఏ అవకాశం ఏదైనా రైస్ కార్డు కానీ ఏదన్నా రచ్చబండాన్ని అక్కడాని ఇక్కడని ఎక్కడికో అక్కడికి తిరిగి వాళ్ళు రైస్ కార్డు పెట్టుకోవడానికి ఎన్నో తిప్పలు పడేవాళ్ళు నిజంగా ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పులు అరిగిపోయి అధికారులతో తిరిగి మాట్లాడి ఎంత తిరిగినా గానీ వాళ్ళకి అది వాళ్ళకి అనేది జరిగేది కాదు ఏది కూడాను కానీ ఈ రోజు వాలంటీర్ ద్వారా సచివాలయం వ్యవస్థలో వాళ్ళకి ఏ అవసరం ఉండినా వాలంటీర్కి చెప్పి